వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు వరల్డ్ హైయెస్ట్ పేడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండురంగ గారు ఉన్నారు. సార్ నమస్కారం. బాబా పాండురంగ గారు నమస్తే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ వరల్ రిచ్ బర్త్డే అంటున్నాం కదా, అంతే చెప్పండి మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు. ప్రతి వాళ్ళు మొబైల్ నెంబర్ వాడుతున్నారండి. వాడతారు సర్వెంట్ పేడు. మీకు విషయం తెలుసా, బాంబేలో టాప్ రిచెస్ట్ బిగ్గర్స్ అని కొట్టండి, బాంబేలో అపర కుబేరుడు ఉంటాడు, ఆయన కూడా వాడతాడుగా బిగ్గర్. అంటే పేదవాళ్ళు లేదు, ధనవంతులు లేదు, అడుక్కునే వాళ్ళు కానీ లేకపోతే బెగ్గర్స్ అని ఎవరైనా సరే వాడుతున్నారు. అందరూ పని మనుషులు వాడుతున్నారు. మరి మరి ఆ టోటల్ నెంబర్ అన్ని నెంబర్లు యాడ్ చేస్తే 7 వచ్చింది అనుకోండి, ఏమవుద్ది అంటారు? ఏమవుద్ది అంటే నేను ప్రాక్టికల్ గా చెప్తే మీకు అర్థమవుతాయి. ఎందుకంటే నా మొబైల్ నంబరు 9346 99 12 1263. ఇదివరకు ఈ నంబరు ఫస్ట్ నంబర్, ఇది ఫస్ట్ నంబర్. ఇది ఎప్పుడు వచ్చిందంటే 26వ తారీఖు ఫిబ్రవరి 2005లో ఫస్ట్ మ్యారేజ్ అప్పుడు మా వికలాంగ సోళ్ళు అందరూ కూడా 8 సూపర్ కోడ్ లో మంచిగా ఇచ్చేది మాకు గిఫ్ట్. ఫస్ట్ మొబైల్ నంబర్ నాది, నా జీవితంలో. ఇది మొత్తం కూడితే చూడండి ఎంత వస్తుందో, ఇది చూడండి ఎంత వస్తుందో. ఇది 3, ఇది 9, అంతేగా ఇది 18 ఇది 10, ఇది 10 అంతేగా. నెక్స్ట్ 12 సో 12 చూడండి మొత్తం చేసుకుందాం మనం. ఇక 12 10 18 మళ్ళీ 12 ఇది 12 మళ్ళీ అంతేగా. చూడండి సార్ ఇది 10 ప్లస్ 12 ఒకటి 1 2 3 4 5 అబ్బా 52 సార్. 5 ప్లస్ 2 7 అబ్బా 7 వచ్చింది కదండి. 7 అంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నట్టుగా సన్యాసి యోగం. నాకు అప్పుడే పెళ్ళి అయింది, 3 నెలలు కాలేదు 6 నెలలు కాలేదు 2 ఇయర్స్ గా డైవర్స్ అయింది. అయిపోయింది సార్ డైవర్స్. ఎవరు చెప్తే వినరు ఇది ఏంటి, ఏంటి నంబరు అది? ఈ మొబైల్ నంబర్ వచ్చిన తర్వాత రామేశ్వర్ నుంచి ఋషికేశ్ దగ్గర మంచిగా కాషాయ వస్త్రం వేసుకొని తిరిగిన ఆలోపు భీమవరం అమ్మాయి, భీమవరం బుల్లో డబ్బాలు కావాలి అన్నట్టు. భీమవరం అమ్మాయి, దీపేట అబ్బాయి, ఆంధ్ర అమ్మాయి, తెలంగాణ అబ్బాయి డైవర్స్ అయిపోయింది. డైవర్స్ అయింది. మరి మా పెళ్లి మామూలుగా జరిగిందా? అంగరంగ వైభవంగ. ఈరోజు విజయవాడ అంతా ఇబ్బంది, మొగలరాజపురం అన్ని ఇబ్బంది అయింది కదా, అక్కడే జరిగింది. 20 సింగనగర్ సో అక్కడ నా మ్యారేజ్ జరిగింది. ఈ మొబైల్ నెంబర్ కు మంచిగా ఫోన్ వచ్చింది. ఏంటి అల్లుడు గారు సంతకం పెట్టండి విడాకులు. మంచిగా వచ్చింది. అప్పటి నుంచి నేను అనుకున్నా, నాకు తెలియదు అప్పుడు, నేను న్యూమరాలజిస్ట్ కాదు కదా, యోగా గురు. మళ్ళీ ఈ మొబైల్ నంబర్ ఆ ఫోన్ కాల్ అలా వచ్చిన తర్వాత సరే అయిపోయింది, విడాకులు అయిపోయింది. మళ్ళీ ఈ నంబర్ నే ఒకసారి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ లో పోయింది ఈ నంబర్. ఓకే పోయింది పోయింది. ఓకే పోతే మళ్ళా అదృష్టమైన నంబర్ అనుకుని మళ్ళీ తెచ్చుకున్నా. ఒకసారి పిడుగులాల్లో పోయింది ఇదే నంబర్, మళ్ళా తెచ్చుకున్నా. ఒకసారి కుంభమేళలో పోయింది, ఎప్పుడంటే 2012 3వ తారీఖు. ఓకే 3వ తారీఖు 2012లో కుంభమేళలో కూడా పోయింది, 3 సార్లు పోయింది. అప్పుడు నాకు అనిపించింది ఈ మొబైల్ నంబర్ వల్ల, అప్పుడు నేను న్యూమరాలజీకి వచ్చేసానుగా, ఈ మొబైల్ నంబర్ వల్ల డైవర్స్ జరిగింది, 3 సార్లు పోయింది. ఎప్పుడైతే ఎవరి మొబైల్ నంబర్ అయితే 7 నంబర్ వస్తుందో టోటల్, వీళ్ళకు భార్య భర్తల మధ్య నో హనీమూన్. ఓకే ఫస్ట్ ఏంటి, నో హనీమూన్ అని లేదు, మూని లేదు. ఇక మొబైల్ నంబర్ అయితే పోతేనే ఉంటది. తర్వాత ఒక్కోసారి ఛార్జింగ్ పడితే బ్లాస్ట్ అవుతుంది. 1 రూపాయి వేస్తే ఒట్టు ఏది అకౌంట్ లోకి. ఓకే ఇక గూగుల్ పే సేవింగ్ లేదు, అస్సలు ఇంకా వైరాగ్యం కదా. వైఫ్ తో హ్యాపీనెస్ లేదు, లేదు నో రొమాన్స్, నో సెక్స్, నో లైఫ్, నో వైఫ్, అంతా డైవర్స్. లైఫ్ ఏ భజ గోవిందం. ఓకే అది పరిస్థితి. అది ఇప్పటికైనా అంటే అన్ని టోటల్ చూసుకుని 7 ఉంటే మాత్రం వెంటనే మార్చుకోవడం మంచిది అన్నమాట. అంతే మీరు పూర్వీకులు అంటారు చూడండి, సప్త సముద్రాలు, సప్త స్వరాలు అంటారు, సప్త ఋషులు అంత బాగానే ఉంది. కానీ మొబైల్ నంబర్ సప్తం వస్తే కాత్రం అమ్మో, ఇది నా అనుభవం. ఉంచుకుంటే ఉంచుకో, నాకేం పోయింది?
మరి ఏదైనా కాంటాక్ట్ మా ఫ్రెండ్స్ అందరూ నా దగ్గర 1000 కాంటాక్ట్స్ ఉన్నాయి, మా లేడీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, ఎలా? అసలు నువ్వు కాంటాక్ట్ లేకుండా అయిపోతావు లాస్ట్కి అలా అనుకుంటే. 1000 మంది పెద్ద ఇదా అండి, 1000 మంది 2000 మంది. నువ్వు మంచి పొజిషన్ లో కట్టే 10,000 మంది వస్తారు నీ దగ్గరికి. అప్సరసలు వస్తారు, రంభా ఊరోజు మేనకలు. ఓకే, మరి 10 మంది ఆడవాళ్ళ గురించి, ఆడవాళ్ళు మొగలేదా? నీ నంబర్ బాగుంటే నువ్వు బాగుంటావు. అది లేని జబ్బులు వస్తున్నాయి, లేని రోగాలు వస్తున్నాయి, లేని ఇష్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్ తెరవగానే ఎన్ని గొడవలు అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ వచ్చిందండి, ఆ నెంబర్లన్నీ కూడా సేవ్ చేసుకుని మళ్ళీ కొత్త నెంబర్ తో ఉంటే మళ్ళీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అంతే, జీమెయిల్ లో సేవ్ చేసుకుంటే అన్ని వచ్చేస్తాయి, అన్ని వచ్చేస్తాయి. మరి టెక్నాలజీ మారండి, మీరు మారండి. అది అయితే మళ్ళీ అంటారు, ఏ బలే చెప్తారా, ఇద్దరు వచ్చింది మాస్టర్ దుర్గా ప్రసాద్, బాబా పాండంగ, వీళ్ళకి తప్ప ఏం లేదు. 40 సంవత్సరాల క్రితం మొబైల్ నెంబర్ ఉందా? అప్పుడు కోటీశ్వర్ లేరా? ఎవరైనా బంగారు కొండ రత్నాలు ఉందా, పూల చక్క టికెట్, అప్పుడు గూగుల్ పే ఉందా? గూగుల్ పే లేదుగా. ఫోన్ పే ఉందా? లేదండి. జీమెయిల్ ఉందా? జీమెయిల్ లేదు. లేదు కదా, ఈమెయిల్ లేదు కదా, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లేదు. కొత్తగా వచ్చింది టెక్నాలజీ, అది వచ్చింది కాబట్టి ఈ మొబైల్ నంబరు అలో అంటే బోలో అంటుంది. అందుకోసమే అన్ని మెయిల్ దీనికి లింక్ అయి ఉన్నాయి. మొత్తానికి పూల చొక్క గారికి అన్ని చెప్తున్నారు. పూల చొక్క మామూలు చొక్క కాదు, వచ్చారా సైంటిస్ట్ అన్నాడు. నేను డబ్బులు లెక్క పెట్టి ఇలా 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 వచ్చారా సైంటిస్ట్ అన్నాడు. మరి వచ్చాను సైంటిస్ట్ ని, డీజే టిల్ నుంచి తీసుకున్నారు, అచ్చారా సైంటిస్ట్ అని నేను తీసుకుంటాను. అది సంగతి ఏదండి, ఎప్పుడైనా వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి. అస్సలు 7 నంబర్ అయితే లైఫ్ లో ఒకటండి, పిల్లలు ఎందుకు చేసుకుంటారండి? భార్యతో మంచిగా ఉండాలి, పిల్లలు, అది మాత్రం మీ జీవితంలో ఉండదు, ఉండదు అన్నమాట. అంతే, ఏదైనా నెంబర్ మార్చుకోవాల్సింది అంతేగా. మరి మార్చుకోండి, మీ లైఫ్ మార్చుకోండి. థ్యాంక్ యూ అండి. బుద్ధి కూడా మార్చుకోవాలి, ఏదో నంబర్లు మార్చుకున్నాము అని కాదు, బుద్ధి కూడా మార్చుకోవాలి, లైఫ్ మార్చుకోవాలి. ఒక నంబర్లు మార్చుకోగానే ఏం కాదు అనుకోకండి, నంబర్ వల్ల పవర్ ఉంది. ఈ మైండ్ సెట్ కూడా మార్చుకోవాలి, ఓకేనా? కష్టపడాలి, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేయాలి. థ్యాంక్ యూ, హ్యాపీ భారత్.